ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష, కింద పెట్టిండు కింద. వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇయాల. నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావుని మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు. ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నీకు ఇస్తాడు మైక్ స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్. ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే, ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరు అడ్డుకోవాలి? ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించి 42 కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని 42 కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి 2014 వరకు 32 కిలోమీటర్ల టన్నెల్ కొట్టింది అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని 15 నెలలు కలిసి 1 కిలోమీటర్న్నర పూర్తి చేశారు అధ్యక్ష. ఇంతకంటే చేతగానితనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష? ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే నల్గొండ జిల్లాలో 364,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డిలో 27,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కూడా పర్ డే మనం 2 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు 12.5 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి 2 టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన ఈ పాలమూరు రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళు కారణం కాదా అధ్యక్ష? ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు. వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసిండ్రు అధ్యక్ష. వీళ్ళు ఇవాళ నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష, ఇవాళ వీళ్ళని నేను అడుగుతున్నా, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి, కానీ మా కాళ్ళ కట్టెబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష? వీళ్ళకి అధికారం వచ్చుడు సంగతి దేవుడు ఎరుగు, కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాటమాడుతుండ్రు అధ్యక్ష, రాజకీయ స్వార్థం కోసము. ఇదా అధ్యక్ష, ఇదా వీళ్ళ నుంచి ఆశించేది. 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు. సెంటిమెంటును రెచ్చగొట్టాలి, దానికి ఆయింట్మెంట్ ఉయ్యాలి, వచ్చే ఎన్నికలలో డబ్బులో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష? నేను అడుగుతున్న తమ ద్వారా ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వారు చదివిన 80,000 పుస్తకాల జ్ఞానాన్ని మాకు కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష. వారేమో రారు, వీరేమో నిజాలు మాట్లాడారు, ఇది వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచన అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు
కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రుడు ప్రస్తావిస్తున్నాడు. అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష? 2015లో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా? మురళీధరరావు గారు ఏఎన్సీ కాదా? సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగరరావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా? వీళ్ళందరూ పోయి 811 టీఎంసీలో నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో 68% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 68% వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిద్రత్తం చేసి 299 టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళు అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు పుకాయించాలనుకుంటారు. పాపం ఆయన ఎవరు? లేదు ఒక్క నిమిషం, ఆయన నామ నాగేశ్వరరావు గారు, ఖమ్మం జిల్లా ఎంపీ. పాపం తెలియక ఆయన ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో. ఎన్నడొచ్చింది? 8/2/2024 నాడు. ఇవాళ ఎంత తారీఖు? 9. నిన్ననే పాపం, నిన్ననే పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది జలశక్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎవరు? నామ నాగేశ్వరరావు గారు అడిగితే ఏం చెప్పిండు? స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు పెట్టినందుకు, నీటి కేటాయింపులు చేసిన ఇద్దరు కలిసి సంతకం పెట్టారు. సంతకం ప్రకారము 2015-16 512.04 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం. తెలంగాణకు 298.96 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాం. 18th and 19th June జూన్ 2 తెలంగాణ రాష్ట్రము 14 ఏర్పడితే సంవత్సరం తిరిగే లోపల 18th and 19th June 2015 వీళ్ళు పోయి సంతకాలు పెట్టారు. అదేవిధంగా 2000 ఒకవేళ తెలిసి తెలవకనో అవగాహన ఉండి లేకనో అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఏడ సంతకం పెడుతున్నామో చూసుకోక ఒకవేళ పెట్టిండ్రు అనుకుంటే సరే ఓసారి చూసూడనట్టు మనం ఏదన్నా అనుకోవచ్చు అధ్యక్ష. మళ్ళీ 2016-17 సేమ్ దాని ప్రకారమే 21 and 22 June 2016 నాడు మళ్ళీ సేమ్ సంతకం పెట్టారు అధ్యక్ష. 2017-18 మళ్ళీ 7th meeting of board held 4/11/2017 ఇట్లా 2023-24 వరకు కూడా సేమ్ సంతకాలు పెట్టిరుగో. ఇదే అధ్యక్ష నిన్న పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చింది. ఇది నేను ఇంకెవరో కాదు, నామ నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో అడిగితే వారికే జవాబు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు నేను మిత్రుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా, ఏం జవాబు చెప్తావు? మొత్తము దారిదత్తం చేసి, మొత్తం దారిదత్తం చేసి తెలంగాణ జలహక్కుల్ని సర్వం దారిదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేము చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమని మేము అనుకున్నాం, కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరయ్యా. అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం, అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం. అదేవిధంగా అధ్యక్ష పదే పదే మా మిత్రులు గొప్పతనం గురించి, వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు